चिकन मी दांट्ला इंत मंदिकि इष्टम उंटदो अंदरू लाइक जरा सब्सक्राइब चेयंडि कोंचेम अन्ना जरा चिकन लवर्स अन्ना मन अंदरम ओकटे कदा अन्ना जरा सब्सक्राइब चेयरा अन्ना कोंचेम चिकन लवर्स अन्ना मेमु अन्ना कामेंट पेट्टाना अन्ना అన్నా జర చికెన్ అంటే మనకు పానమే అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి జర లైక్ కొట్టరాదే అసలు అందరూ బాగున్నారా ఇగో ప్రస్తుతం అయితే మేము బాగుపుల కిందకి దావత్కి వచ్చినాం ఇగో చిత్తకుప్పలవాడి బండర్ ఎర్కి వచ్చినాం చిత్తకుప్పలవాడి బండర్ ఎర్కి వచ్చినాం మావాడు కోడి కళ్ళకు వేయిండు కోడి కళ్ళు ఇస్తుండు ఇగో కట్టెలు తెచ్చినాము కట్టెలు వాడున్నాయి ఆ బ్యాగులు అన్ని సామాన్లు ఉన్నాయి అన్ని తెచ్చినాం ఫ్రెండ్స్ మాకు బోర్ కొడితే మా పెద్ద మల్ల గంప కింద ఒక కోడి ఉండే ఆ కోడి గుడ్లు పెట్టే కోడి ఆ కోడిని తెచ్చి ఇటే తెచ్చి ఆ బూరువీకి చికెన్ కొట్టి ఇగో ఇది అదే ఫ్రెండ్స్ చూడండి ఇగో అడుక్కచ్చుకున్న టమాటాలు ఎందుకంటే టమాటాలకు రేట్ ఉంది కాబట్టి ఇంటింటికి అడుక్కచ్చుకున్నాం దోస్తులు ఇగో ఎర్కొచ్చిన మిరపకాయలు ఇగో ఉల్లిగడ్డల దొంగతనం చేసినాం దోస్తులు తోటలోకి వెళ్ళి ఇగో దోస్తులు మూడు బజార్లు అక్కడ వారితే నిమ్మకాయలు ఎర్కొచ్చుకున్నాం దోస్తులు చూడండి అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా ఒక్కసారి చూసినాం దోస్తులు ఆడ ఎవరు లేకుంటే ఇక నిమ్మకాయలు ఎత్తుకొచ్చినాం దోస్తులు ఆడ నడి బజార్ల ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందాం ఇక ఇగో ఫస్ట్ టమాటా కట్ చేస్తున్నా దోస్తులు టమాటా ఇగో దోస్తులు కొనుకొచ్చిన కోడికాళ్ళు కమరిద్దామని మంట పెడుతున్నాం ఎత్తుకొచ్చిన కోడి కూరనే దానికి మంట పెడుతున్నాం ఇవి వంట పెడుతున్నా చూడండి అంటుకున్నాయి దోస్తులు పొగ చూడండి మంట దోస్తులు కోడికాళ్ళు మార్చుతున్నాం మార్చి పొట్టు తీయాలి బాయిలర్ కోడికాళ్ళు అగ్గి తగడకు అయితే ఎటు వర్ష పడతలేదు దోస్తులు బాగా ఉడకపోతుంది బాగా ఉడకపోతుంది దోస్తులు ఈ కోడి కాళ్ళు ఏమో కాల్చుడేమో కానీ చేతే కాలుతుంది మొత్తం దమ్దమ్ అవుతుంది ఇట తోలే వెళ్తలేదు ఇట కాడు కాల చేతులు కాలుతున్నాయి పెదలు మొత్తం నొత్తున్నాయి ఓ అవ మూతి కాలింది దోత్తులు మూతి కాలింది మంట కగ్గేలాగా మంట మండి చేస్తలేదు మంట కగ్గి కగ్గే తగ్గుతలేదు ఊది ఊది నా నోరే పోతుంది ఉదాకర పొడ మై కెపాసిటీ మన బాడీలో బ్రెయిన్ ఏనో పార్ట్ ఉంటదరా కొంచెం వాడండి ఉంది కదా ఇగో ఈ కట్ట మారుతున్నాయి రా తీరా దోస్తులు మారుతున్నాయి కాళ్ళు మారుతున్నాయి దోస్తులు టేస్ట్ రావు మళ్ళా చూడండి దోస్తులు ఇగో దోస్తులు పొట్టి తీసి రైపోయింది కాళ్ళది ఇప్పుడు కడగాలి నీళ్ళ చూడండి అవో ఈ నీళ్ళని కడగాలి దోస్తులు ఏదో తేడా ఇవన్నీ తీసుకుంటా ఒక్కొక్కటి మంచిగా కవర్లు వేద్దాం దోస్తులు మంచిగా కడగాలి నీట్గా చూడండి దోస్తులు ఇవో వేస్తున్న కవర్లా చూడండి దోస్తులు ఇంత గోదావరి ఫుల్ ఆరేంజ్ మొన్నటిదాకా చూడండి మొత్తం ఏడంటే ఆడ మొత్తం ముఖం మట్టి దిగబడుతుంది చికెన్ ఆడ బాగా ఇష్టమన్నా బిగ్ బాస్ తీసుకోవర్రే
ఫోన్ ఇచ్చావు ఓటే మన్ను పడుతుంది. ఇవి దోస్తులు రాని రాని గంజుకు మట్టి పెట్టాలి, లేకపోతే గంజుకు మట్టి పెట్టకపోతే తిట్లకు బతకం దోస్తులు ఇంటికాడ బతకం ఇట్లా. వాగడుకు దోస్తులు మట్టి ఇవి చూడండి. మా అక్కడ ఇక్కడ గంగ మట్టి అంటారు రాండి. ఇగో పిరిగడి మట్టి పట్టాలి, ఇగో గంజును పట్టాలి, ఇగో గంజుకు రుద్దే రుద్దాలి దోస్తులు. గంగా మట్టి ఉత్తురాయాలి, లేకపోతే గంజుకు పొగ సురుతుంది దోస్తులు. మన అన్న కూడా ఇంటికైనాక పొగ దోస్తులు. మన అన్న కూడా పొయ్యిలో జూరిచ్చినట్టు మన అన్న కూడా జూరిస్తారు ఇంటికాడ. రుద్దు గట్టిగా రుద్దు. పొయ్యి కురుపుల మీద గంజు పడుతుందా వాటే చూసుకోవాలి, లేకపోతే ఈ స్లిప్ అయ్యి అన్న వాడే ఛాయిస్ కూడా ఉంటుంది. ఓకే దోస్తులు ఆగింది ఆగింది. మంచి పల్లెల నూనె మంచిరాలు పోయి తెచ్చినాం చూడండి. ఇగో పోస్తున్నా. నూనె మొత్తం పోయొద్దు, దీనికి సరిపడే అంతే నూనె పోసుకోవాలి దోస్తులు చూడండి. ఇదంతా పడచ్చు, ఇది పావుకిల నూనె ప్యాకెట్ దోస్తులు. ఆయిల్ పోసినప్పుడు మంట బాగా పెట్టుకోవాలి దోస్తులు, ఎందుకంటే ఉల్లిగడ్డ మిర్చి అవి వేస్తాం కదా వేయాలి అవి. ఇగో దోస్తులు అల్లం మసాలా గసగసాలు ఇవి వేస్తున్నా చూడండి. నాలుగు బగారాకులు వేసుకుంటున్నాం, ఈ జంగట్ల ఆకులు అనుకున్నారు బగారాకులు ఇవి. బస్ తుక్కుంది దోస్తులు, తుక్కు కూడా వేస్తున్నా టేస్ట్ రావాలని కూర. కవర్ కూడా వేస్తా అనుకుంటున్నా కానీ ఎందుకంటే సపరేట్ తింటున్నా. ఇప్పుడు కట్ చేసిన చూసిరు కదా దోస్తులు, ఇగో ఎత్తుకచ్చుకున్న ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడండి. ఇలా చిత్త చిత్త పడుతున్నాయి దోస్తులు. ఇగో ఏరుకున్న మిరపకాయలు దోస్తులు వేస్తున్నాం చూడండి. ఇగో ఇటు పెడుతున్నా, ఇప్పుడు కలపాలి దీన్ని. మంచి కలర్ వచ్చేదాకా ఇవి వేడి చేసి వేయించాలి దోస్తులు చూడండి, ఎక్కువ కలపద్దు. ఇగో ఊళ్ళోకెళ్ళి తెచ్చిన ఉప్పు దోస్తులు చూడండి, సరిపోయే అంతే వేసుకోవాలి. ఇగో ఇంకా కొంచెం వేసుకోవాలి ఇంత, ఓకేనా? ఇగో దోస్తులు దీన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు, టేస్టీ కోసం. ఇగో కొద్దిగా అంత గరం మసాలా వేసుకోవాలి, బాగా మసాలా వేస్తే గరం గరం అవుతుంది మొత్తం చూడండి దోస్తులు. దోస్తులు మన ఉల్లిగడ్డ అయితే కలర్ కలర్ వస్తున్నాయి. ఇగో ఇప్పుడు అన్ని ఐటమ్స్ వేసినాం కదా, కలపాలి ఇప్పుడు. ఇగో చూడండి దోస్తులు, ఇగో చూడండి కలుపుతున్నా. దీని తర్వాత అల్లం వేయాలి దోస్తులు. ఇగో జూడుల్నిగా అల్లం అయితే వేసుకుందాం. ఇది మా పిసనారి సావుకారు దగ్గర తెచ్చిన అల్లం, ఉద్దరీయమన్న కూడా ఇయ్యాడు. కలపాలి మా పక్కూరుకాయ పసుపు తెచ్చినాం దోస్తులు చూడండి, అల్లం మాడినాక వేస్తున్నాం. చూడండి కలుపుతున్నాం. ఇగో దోస్తులు ఎత్తుకొచ్చిన కోడి కూర, ముందు చెప్పినా కదా గంప కింది కోడి అని, ఇదే కోడి. చూడండి రోజు మన కోడి తిన్నా పక్కలే తిన్నాయి టేస్ట్ దోస్తులు. కలుపుతున్న దోస్తులు చూడండి, ఇగో కలుపుకుందాం. ఇక మనం ఇది మొత్తం పసుపు మొత్తం ప్రతి ఒక్క ముక్క కంటాలి.
ఇస్తులో ఇంతకు ముందు కోడికాలు మార్చి కడిగినాం చూడు, ఇప్పుడు ఇస్తున్నాం చూడండి. దోశలు ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే కిక్కు వేరే, దోశలు టేస్ట్ గమ్మత్తు ఉంటుంది. మీరు దోశలు చిన్న గంజి తెచ్చుకున్నాం, దోశలు ఇలా కలపస్తలేదు, చేయగలుగుతుంది. మీరైతే చేసుకునేటప్పుడు పెద్ద గంజి చేసుకొని చేయండి దోశలు దావతు. ఇది కాకులేదు చికెన్ తెచ్చుకొని నువ్వు గంజి కడిగినట్టు చేసి నేను పొయ్యి వేసి పడితే ఇంకా ఇవో చూడండి, అడుకొచ్చుకున్న టమాటా వేస్తున్నాం. నిమ్మకాయలు రెండు ఇలా వండుకోవాలి దోస్తులు చూడండి. దోస్తులు వీడేంద్ర ఇట్లా వేస్తుంది అనుకుంటారా దోస్తులు, ఇది కొత్త ట్రెండింగ్ దోస్తులు చూడండి. ఇగో దోస్తులు ఇలా వేసుకొని మీరు ఒక్కసారి తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో, అప్పుడు అనండి దోస్తులు. గుంటూరు పోయి కారపొడి తెచ్చినాం రెడ్ చూడండి, వేస్తున్నా. ఇదేంద్ర ఈ కవర్ ముళ్ళలు గిట్టున్నాయి అనుకుంటారా, ఊరోళ్ళం అంటారా బాబు, ఊరోళ్ళం అంటారా బాబు. ఎర్ర కారపొడి దోస్తులు, కళ్ళు బగబగ బగ మండుతున్నాయి కారపొడిని చూస్తే. దోస్తులు చూడండి స్ప్రైట్ పోతున్నాం లేటెస్ట్ మోడల్. ఏంద్రా ఏంద్రా ఇది, ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? దోస్తులు మస్తున్నాయి దోస్తులు, చక్కెర నీళ్ళే సేమ్ వాసన మాత్రం గమ్మత అత్తుంది దోస్తులు. ఒకసారి కింది నుంచి మీద కలుపుకుందాం దోస్తులు. అయితే ఉడికినాయి చూసారుగా దోస్తులు, కుళ్ళు కుళ్ళు అవుతున్నాయి, దించేయాలి ఒక 10 మినిట్స్ కార్యం, కుళ్ళు కుళ్ళు అవుతుంది దోస్తులు. దోస్తులు చికెన్ ఉడుకుతుంది కదా, కొద్దిగా అంత చికెన్ మసాలా వేసుకుందాం చూడండి. దోస్తులు జంగళ్ళ కొత్తిమీర, దీన్ని జంగళ్ళ కొత్తిమీర అంటారు చూడండి, వేస్తున్నాం ఇప్పుడు కూరల టేస్టీ కొత్తిమీర టేస్టీ దోస్తులు. దోస్తులు వాసన అయితే గిమ్మనొస్తుంది, ఇక దించుకొని తినుడే, ఆకలి బాగా అవుతుంది దోస్తులు. దోస్తులు కర్రీ ఎట్లా ఉడికిందో, ఇగో కాలు దీన్ని తినుడే ఇక దోస్తులు. దోస్తులు ఇత్తరుని థమ్సప్ అయితే నేను దుకాణానికి అయితే తెచ్చినా, మన అరుణ ఎట్లా అండి టేస్ట్. ఇక దోస్తులు ఇక కూర్చున్నాం, ఇంకేంది ఇస్తారు వరిచినాం కదా, సిద్ధ అయితే దుకాణంలో పోయి థమ్స్అప్ తెచ్చిండు, ఇక ఇది తినుకుంటా కుమ్మడే దోస్తులు చూడండి. సరత మంచిగా లేదు దోస్తులు, పీసులు వస్తలేవు రెండండి ఎత్తి ఇప్పుడు మన. చికెన్ అంటే మాకు ప్రాణం దోస్తులు, కాళ్ళు వేసుకుంటున్నాం చూడండి, ఐ లవ్ కాళ్ళు దోస్తులు. చక్కని చిక్కని చిన్న కాళ్ళు కుమ్మడే, ఇక ఇంటికాడ ఎన్ని తిట్లు దోస్తులు, కోడి దొంగతనం చేసినామని. దోస్తులు మన అరుణ అయితే చికెన్ అయితే అన్నిండు, టేస్ట్ అయితే చూసి చెప్తా ఆ ఊరి.
ఖతర్నాక్ ఉంది దోస్తులు. ఇదైతే తిన్నాడు. ఇగో నేను కూడా కొంచెం తినే చెప్తున్నా దోస్తులు చూడండి. ఇగో అర్నాన్న ఖతర్నాక్ అండినవే కత్తుంది కత్తి పో. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది తమ్ముడు? హైలైట్ ఉంది అన్న. అరే మనూర్లే కోడి తినేకంటే పక్కన కోడే టేస్ట్. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇది మాత్రం రియల్ అన్న. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అన్న. బాయ్ దోస్తులు, మరొక వీడియో తరి మీ ముందుట వస్తాం మేము. ఇగో నెక్స్ట్ వీడియో తీయాలంటే ఇక కామెంట్ రూపంలో మీరే చెప్పండి దోస్తులు. దాని నుంచి మేము తీస్తాం. బాయ్ దోస్తులు. బాయ్ దోస్తులు.